మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ విధంగా మీతో కలిసి మరి ఈ కార్యక్రమం ద్వారా మీతో కలిసి ఈ విధంగా సహవసించటానికి, ఆయన వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ప్రభువు శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలారా, మీలో చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు, అయ్యా మీ యొక్క వాక్యము మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలకి ఎంతో మరి ప్రోత్సాహనిస్తూ ఉంది, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు అని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి మేము ప్రోత్సహించబడి ఈ కార్యక్రమాన్ని ప్రియులారా ఆగకుండా ముందుకు కొనసాగించడానికి మేము ప్రోత్సహించబడుతున్నాం. మంచిది, మీలో చాలామంది మరి చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి తప్పక మేము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ప్రకటించబడుతున్న సమయంలో మరి దయచేసి అటు ఇటు తిరగకుండా మీ యొక్క బైబిల్ను చేతబట్టుకుని మరి దయచేసి టీవీ ముందు కూర్చుని మరి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభువు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో కూడా దేవాది దేవుడు ఆయన వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా ఆయన వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, దేవుడు మనలో వేటిని పుట్టిస్తాడు? నా ప్రియులను గమనించండి, లోకంలో గనక మనం చూస్తే ఒక మనిషి ప్రియుల మనిషిలో ఏమి పుట్టిస్తాడు అని కనుక చూస్తే ప్రియుల పగను పుట్టిస్తాడు, ఏమండి మరి ద్వేషాన్ని పుట్టిస్తాడు, ఏమండి విభేదాలు పుట్టిస్తాడు, ఏమండి గొడవలను పుట్టిస్తాడు. ప్రియులను గమనించాలి, చూడండి, ఒక మనిషి ఒక మనిషిలో పుట్టించేది, నిజంగా ఒక వ్యక్తిలో పగను పుట్టించాడు అనుకోండి, మనిషి ఆ పగ ద్వారా నింపబడి మనిషి ఏమి చేస్తాడో, ఎలాగా మాట్లాడతాడో, ఎక్కడికి వెళతాడో, ఎదర వ్యక్తిని ఏం చేస్తాడో అనేది పగతో నింపబడిన వ్యక్తి ఏం చేస్తాడో తెలియదు కదా. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ఒక మనిషి మనిషిలో పగ పుట్టిస్తే చూడండి ప్రిల్లరా, యోసేపు అన్నలలో యోసేపు మీద ఏం పుట్టిందని పగ పుట్టింది. అయితే ఆ పగ అతన్ని ఏం చేసిందో తెలుసా? అతన్ని కొట్టడానికి ప్రేరేపించింది, ఆ చివరికి చంపేయడానికి ప్రేరణ వచ్చింది. ఏమండి మరి పిల్లలు గమనించాలి, ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో గనక మనం గమనించినప్పుడు ఒక మనిషి మనిషిలో పగ పుట్టిస్తే ఆ మనిషి ఎక్కడికి ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో మనము దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నాం. మంచిది, అయితే మనిషి మనిషిలో పుట్టించేవన్నీ కూడా మనిషిని ఎక్కడికి నడిపిస్తాయి అంటే, నరకాగ్నికి, పాపానికి, శాపానికి మనిషిని నడిపిస్తున్నాయి. ఇవి మానవులలో పుట్టిన గనుక నా ప్రియమైన వారలారా, మనిషి ఆ యొక్క పగ ద్వారా ద్వేషము ద్వారా నింపబడి పాపములో పడి ప్రిల్లరా, మనిషి ఎక్కడికి వెళుతున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి నరకానికి, నరకాగ్నిలోనికి నడిపించబడుతున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, ఈరోజు మన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి ఎడల, ఒక మానవుని ఎడల దేవుడు ఏమని మనలో పుట్టించే వాటిని గురించి దేవుని యొక్క వాక్యములో మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా యిర్మీయా గ్రంథము 32 అధ్యాయము ప్రిల్లరా మరి 40 వాక్యాన్ని మనము చదువుకుందాం. యిర్మీయా గ్రంథము దయచేసి 32 అధ్యాయము 40 వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాము, వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. నా ప్రియులారా, ఈ వాక్యమును గమనించినప్పుడు ఏమండి, ప్రవక్తి అయిన యిర్మీయా ద్వారా నా ప్రియమైన వాళ్ళరా, అలనాడు ఇశ్రాయేలీల జనాంగముతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి మాట్లాడుతున్నాడు చూడండి, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో నేను చేయుచున్నాను, వారు నన్ను విడవ
పుట్టకున్నట్లు వారు హృదయములోని నేను దేవుని నా ఎడల భయభక్తులు పుట్టిస్తున్నాను. గమనించండి, మానవుడి యొక్క జీవితంలో మనిషి యొక్క హృదయములో దేవుడు ఆయన ఎడల ఏం పుట్టిస్తున్నాడట, భయభక్తులు పుట్టిస్తున్నాడు. నా ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని కొద్దిగా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యము సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో మరి టీవీ ముందు కూర్చుని వాక్యమున్న మీతో దేవాది దేవుడు సూటిగా మాట్లాడుతూ విన్నాడు. ఏమిటో నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. పిల్లరా, మానవుని యొక్క హృదయములో దేవుడు ఏం కలగజేస్తున్నాడంటే తన ఎడల భయభక్తులను దేవుడు పుట్టిస్తున్నాడు. ఇక్కడ కొద్దిగా ఆలోచించేద్దాం. ఏ మనిషి యొక్క హృదయములో దేవుని ఎడల భయభక్తులు పుట్టినయో ప్రిలరా, ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే మానక మేలు చేస్తాడు మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూస్తే నిత్య నిబంధన చేస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే ఆయనను విడవకుండునట్లుగా, దేవుని విడిచిపెట్టినట్లుగా. అయితే నేను ఈ మూడు విషయాలను గురించి కొంత కులంకుశంగా కొద్దిగా వివరణ చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ రోజున పాపి అయిన మానవుని యొక్క హృదయంలో దేవుడు తన ఎడల ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, భయభక్తులను పుట్టిస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల రాజులు ఒక రాజు ఉన్నాడు. ఎవరా ఆయన అంటే ఆహాబు రాజు. ఆ రాజు గురించి మనకు తెలుసు. ప్రిల్లరా రాజ్యములో నాబోతు అనే ఒక ఆయన ఉన్నాడండి. అతని ద్రాక్ష తోటను ఆనుకుని, ప్రిల్లరా అతని రాజ్యాన్ని ఆనుకుని ఒక మంచి ద్రాక్ష తోట ఉంది. ఎవరికంటే నాబోతుకి నా ప్రిల్లరా. అయితే ఒక రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన ఆహాబు వచ్చి ఎవరిని నాబోతుని అడుగుతాడయ్యా, నా రాజ్యాన్ని ఆనుకున్న నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చే, నాకు ఇస్తే దానికన్నా విలువైన ద్రాక్ష తోటను నీకు ఇస్తాను అని చెప్పాడు నా ప్రియులారా. అయితే ఇక్కడ నాబోతు ఏమంటాడంటే ఆహాబుతోటి, అయ్యా నా పితరులు ఇచ్చిన నా పితరాజీతం అది, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వటానికి కుదరదయ్యా అని చెప్పేస్తాడు. నా ప్రియులారు గమనించండి, రాజుగారు శాసనం చేస్తాడు కానీ అయ్యా నా పితరులు ఇచ్చిన పితరాజీతం గనక నేను ఇవ్వలేనని నాబోతు ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, నా ప్రియులారా ఆహాబుకి కోపం వచ్చేసిందండి. కోపం రావడమే కాదు, ఇంటికి వెళ్ళిపోయి ఏమైనా మూతు విడిచిపిచ్చుని కోపంతో ఉండి నా ప్రియులారా మరి భోజనం చేయకుండా ఏం చేయకుండా మంచం మీద కూర్చున్నాడు. తన భార్య అని ఎజ్బేల్ వచ్చింది. ఏమయ్యా ఏంటి ఎలాగున్నావు ఏంటయ్యా, ఏంటి భోజనం చేయట్లేదండి, కోపంతో ఉన్నావు ఏంటి అని అడుగుతుంది తన భార్య. తన భార్యకి ఈ జరిగిన సందర్భం అంతా కూడా చెప్పాడు. నా బోతు దాక్ష తోట అడిగాను, అది ఇవ్వటానికి కుదరదని చెప్పాడు అని చెప్పగానే ప్రియులారా ఏమయ్యా ఓ ఈ మాత్రం దానికైనా ఆ సంగతి ఏదో నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి భోజనం చేయవని చెప్పింది. నా ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే తన భార్య అయిన యెజెబెలు ఎప్పుడైతే అలాగే చెప్పిందో నా ప్రియులారా, అప్పుడు ఏం జరిగిందంటే ఆమె ఇద్దరు అబద్ధ సాక్షులు పెట్టిన, త్వరగా వెళ్తున్నాడు, ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టించి ఇతడు రాజుగారిని దేవుణ్ణి దూషిస్తున్నాడని నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెప్పించి నా ప్రియులరా అతను ఏం చేసిందో తెలుసా, రాళ్లతో కొట్టి చంపించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అయితే ఏం జరిగిందంటే వెంటనే దేవుడు అంటాడు, ఓ ఏలియా నువ్వు అర్జెంటుగా నువ్వు నా ఆహాబు దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఇదిగో నేను నీతో చెప్తున్న మాటలు నువ్వు చెప్పని అన్నాడు. ప్రియులరా గమనించండి, దేవుడు ఏం చెప్పాడు తెలుసా అండి, ఇదిగో ఏ స్థలముందు నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినయో అదే స్థలములో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. అంత మాత్రమే కాదు, నీ వంశావళిలో పురుషుడనేవాడు ఎవడో కూడా ఉండడు, అందరూ కూడా నిర్మూలమవుతారు అని దేవుడు సూటిగా మరి ప్రవక్త అయిన ఏలియా ద్వారా నిజంగా దేవుని బిడ్డలారా గమనించండి మరి ఆహాబుతో సూటిగా మాట్లాడిన సందర్భంలో ఇప్పుడు ఆహాబుకి ఏమొచ్చిందో తెలుసా, పరుగు పరుగున ఎవడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా, దేవుని సన్నిధికి వెళ్ళాడు. నప్రిల్ని గమనించండి, అతనుకున్న రాజవస్త్రాలను తీసి పారవేశాడు. రాజవస్త్రాలను తీసి పారవేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవని గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి వ్యాకులు పడుస్తూ ఏడుస్తూ 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 కన్నీళ్ళ కారుస్తూ నా ప్రియులారా మరి ఆహాబు ఏడుస్తూ ఉన్నాడు. నా ప్రియులు గమనించండి, చూడండి
ఏలేగారికి ఆ మాటలు చెప్పేసిన వెంటనే ఆయన ఇంటికి వెళ్ళిపోతుంటే దేవుడు అన్నాడు, రా అబ్బాయ్ నువ్వు అర్జెంటుగా మళ్ళీ నువ్వు అహాబు దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఏంటయ్యా ఇప్పుడు కదా వెళ్ళొచ్చాను అని అంటే, ఇప్పుడు నా ప్రిలరా, మరి అహాబును గురించి దేవుడు పలికిన మాట ఏంటో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మరి చివరి 2 వచనాలు అంటే 28-29 వచనాలు గమనించినట్లయితే, యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయమును అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబుల మీదకి నేను రప్పించదును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో ఈ వాక్యాన్ని కనుక మనం గమనించినప్పుడు, ఇప్పుడు ఆహాబు ప్రిల్లరా దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు దేవుడు తన ఎడల అతనిలో ఏమి పుట్టించాడు అంటే భయభక్తులు పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయభక్తులు పుట్టించాడు గనక నా ప్రిలరా, పరుగు పరుగును వెళ్ళాడు అతడు, రాజవస్త్రాలను తీసి పారవేశాడు, గోని బట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, దేవుని ఎడల భయముతోడు, దేవుని ఎడల వినయముగాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా అతను ప్రవర్తించుట మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆహాబు యొక్క జీవితంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే అతని ఎడల భయభక్తులు పుట్టించాడు గనక అతనిలో పశ్చాత్తాపం వచ్చింది. రాజవస్త్రాలు అతనుకున్న అధికారాన్ని పక్కన పెట్టేశాడు, అతనుకున్న గర్వాన్ని పక్కన పెట్టేశాడు, అతనుకున్న పాపాన్ని పక్కన పెట్టేశాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఎడల భయభక్తులు గనక నీవు పుట్టించినప్పుడు రాహాబు జీవితంలో జరిగిన కార్యాలు నీలో జరగాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ గమనించు, ఈరోజు నీ పాపాలను నువ్వు విడిచిపెట్టకుండా, నీ గర్వాన్ని విడిచిపెట్టకుండా, నీ అధికారాన్ని విడిచిపెట్టకుండా, నీ కులాన్ని విడిచిపెట్టకుండా, నీలో ఉన్న ప్రియులారా అధికారం ఆధిపత్యాన్ని విడిచిపెట్టకుండా, గర్వాన్ని విడిచిపెట్టకుండా. నిజంగా వీటి అన్నిటిని ఎవరు విడిచిపెడతారో తెలుసా? ఎవరు హృదయములో దేవుడు భయభక్తులు పుట్టిస్తాడో వారు హృదయాలలో జరిగే కార్యాలు. నా ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలీ ప్రజలలో దేవుడు ఆ విధంగా వాళ్ళు భయభక్తులు పుట్టించాడు గనుక నా ప్రియులారా, ఇప్పుడు దేవుడు వాళ్ళకి మానకుండా ఏం చేస్తాడండి, భయభక్తులు నీలో పుట్టాలి. ఆమేన్. పుట్టకుండా దేవుడు మేలు చేయడు సుమా. చాలామంది అనుకుంటారు, అయ్యా దేవుడు మాకు మేలు చేసేయాలని అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సుమా. దేవుడు నీ జీవితంలో మేలు చేయాలంటే, మేలును నువ్వు అనుభవించాలంటే, మేలును నువ్వు పొందుకోవాలంటే దేవుని ఎడల భయభక్తులు నీలో పుట్టాలి. భయభక్తులు దేవుడు నీ దేవుని ఎడల నీలో భయభక్తులు లేకుండా అర్థమవుతుందా మేలు నీ జీవితంలో పొందుకోలేవు సుమా. అలాగే కొత్త నిబంధన గ్రంథములో మనము చూస్తే సౌలు పౌలుగా మారిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పిల్లరా, దేవుని భయము లేని ఆ సౌలు సంఘాన్ని సంఘ బిడ్డలను ఎవరిని ఎంతో హింసించాడు. నా ప్రియులారా గమనించాలి, మనం గమనిస్తే ఆయనే తన వాక్యంలో చెప్పాడు, నేను పూర్వం హింసకుడును దోషకుడును హానికరుణ్య అని చెప్తున్నాడు. నా ప్రియులారా గమనించాలి, ఈరోజు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రశస్తమైన సమయంలో ఆయన వాక్యాన్ని బట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీ ఎడల భయభక్తులు పుట్టించేది ఎందుకో తెలుసా? నీకు మేలు చేయటానికి. మేలులు పొందాలంటే దేవుని భయం నీలో ఉందా? ఈరోజున దేవుని భయం నీలో పుడితే నువ్వు పాపాన్ని విడిచిపెడతావు. దేవుని భయం నీలో పుడితే వ్యభిచారాన్ని విడిచిపెడతావు. దేవుని భయం నీలో ఉంటే జూదాన్ని విడిచిపెడతావు. ఏమండి ఆ పిల్లలు, దేవుని భయం నీలో ఉంటే అక్రమ సంబంధాలు విడిచిపెడతావు. ఏమండి అన్యాయాలు విడిచిపెడతావు, దుర్మార్గతను విడిచిపెడతావు, పాపాన్ని నువ్వు విడిచిపెడతావు. దేవుని యొక్క భయము నీలో పుట్టినప్పుడు పిల్లరా పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలవు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, ఈ రోజున నువ్వు పాపాన్ని విడిచిపెట్టట్లేదంటే దేవుని యొక్క భయం నీలో పుట్టలేదన్నమాట. అందుకని నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. నేను ఏం చేస్తే అది చెల్లుతుందని నువ్వు అనుకుంటున్నావు. నా ప్రియులారా చాలా సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేక సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన వాళ్ళని మీరు ఆలోచన చేయండి, ఈ రోజున దేవుని వాక్యం సూటిగా మీకు సెలవిస్తూ ఉంది. ఏంటో తెలుసా? దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా అండి?
దేవుని ఎడల నీవు భయభక్తులు పుట్టాలి. గమనించాలి, భయము భక్తి రెండు ఉండాలి. కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండట్లేదు, భయం ఉంటే భక్తి ఉండట్లేదు. కుదరదో ఏమండి, గంపడంత భక్తి ఉండి ప్రియులరా, అందులో ప్రియులరా ఒక చిన్న సైజు ఆవగింజ ఎంతైనా భక్తి భయము లేకపోతే నీకున్న గంపడి భక్తి నిష్ప్రయోజనమైనది. ఆలోచన చేయండి, దేవుడు మనలో భయభక్తులు పుట్టించేది ఎందుకో తెలుసా? నిన్ను నీ ఎడల మన ఎడల మానక ఆయన మేలు చేస్తాడు, మానక మేలు చేస్తాడు. భయం ఉంటే మానక దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఆ భయభక్తులతోనే ఉన్నాడు యోసేపు. దేవుడు మేలు చేయలేదా? వస్త్రాలు లేనివాడుగా అమ్మబడ్డాడండి యోసేపు. ఒకనొక సందర్భంలో మనము చూస్తే ఆదికాండ గ్రంథం 42:17-18 మనము చూస్తే యోసేపు కూడా ఏమంటాడు, అయ్యా నేను దేవునికి భయపడేవాణ్ణి అని అన్నాడు. గమనించండి, తన సహోదరులతో నేను దేవునికి భయపడేవాణ్ణి. నిజమే, దేవునికి భయపడేవాడు కాబట్టి పిల్ల తను తప్పు చేయలేదు, దేవునికి భయపడేవాడు కాబట్టి పాపము చేయలేదు. ఇప్పుడు చూడండి, అన్నగారులు అంత దుర్మార్గం చేసి కొట్టేసి అమ్మేసినా సరే ఎవడు ఇప్పుడు అన్నగారులు వచ్చి తనకు నమస్కారం చేసినా ప్రతీకారం తీర్చుకున్నాడంటే ప్రతీకారం తీర్చుకోలేదు. పైపు వచ్చి ఏమన్నాడు తెలుసా, ఒక అబ్బాయి మీరు నాకు ఎలా చేశారని మీరు బాధపడకండి, అది దేవుని ప్రణాళిక, దేవునికి స్తోత్రం, అది దేవుని ఉద్దేశం అని అన్నాడు. ఎంత గొప్ప మనసు యోసేపులో ఉందో చూడండి. నిజంగా నేను అడుగుతున్నాను నా ప్రియులరా, అంత అలాగే యోసేపు అండడానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని ఎడల భయభక్తులు అతనిలో పుట్టిన ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రశస్తమైన సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఎడల భయభక్తులు దేవుడు పుట్టించాడా? పుట్టించకపోతే ఈరోజే ఈ వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని అడగాలి, దేవా నేను పాపిని నాయనా, ఇదిగో నా ఎడల నీ యందు భయభక్తులు పుట్టించు నాయనా నువ్వు దేవుడు అడిగితే, దేవుడు నీ ఎడల భయభక్తులు పుట్టిస్తే మానక దేవుడు మేలు చేస్తాడు. రెండవదిగా, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను, నిత్య నిబంధన దేవుడు నీ చేయబోతున్నాడు. మూడవదిగా, నువ్వు ఆయనను విడువుకున్నట్లు. హల్లెలూయా, నిజమే, నిజంగా దేవుని ఎడల భయభక్తులు మనలో పుడితే ఏమండి దేవుడు మనల్ని విడిచిపెట్టడండి? నువ్వు విడిచిపెట్టవు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, వీటి అన్నిటినీ వచ్చిన దేవుని బిడలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో ఆయన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో కూడా దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే వీటన్నిటిలో నుంచి నీకు నిజంగా దేవుని ఎడల గనక విడువవు, నువ్వు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా యోబు విడిచిపెట్టాడంటే యోబు విడిచిపెట్టలా. ఎందుకంటే అతని గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు, దేవుని అందలో అతడు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని యోబును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, ఈ వాక్యాన్ని బట్టి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీతోను నాతోను అందరితో కూడా మాట్లాడుతున్నాడు. సుమా, ఒకటి, మన ఎడల దేవుడు ఏం చేస్తాడు? భయభక్తులు పుట్టిస్తాడు. రెండవదిగా మనం చూద్దాం, యెహెజ్కేలు గ్రంథము 11:10 ప్రియులరా 19 చదువుతున్నాను. వారు నా కట్టడలను నా న్యాయ విధులను అనుచరించి గైకొనునట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండి ఇచ్చి వారికి ఏక మనసు కలగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఇందాక మనం ఏం చదువుకున్నాం? నా ఎడల నేను భయభక్తులు పుట్టిస్తాను. రెండవదిగా ఇక్కడ మనం చూసినప్పుడు నూతన ఆత్మను దేవుడు పుట్టిస్తున్నాడు. చోటి ఇక్కడ ఈ వచనంలో ఏమనుందంటే, నా కట్టడలు నా విధులు అనుసరించి గైకొన్నట్లు. రెండవదిగా, వాళ్ళలో ఉన్న రాతి గుండె కఠినత్వము గుండె నేను తీసివేసి ఏమిస్తానంటున్నాడు, మాంసపు గుండెనిస్తాను. మూడవదిగా, మాంసపు గుండెను నేను ఇస్తున్నాను. తర్వాత మనము చూస్తే, వారికి నేను ఏక మనస్సును నేను కలగజేస్తాను. ఏక మనస్సు కలగజేసి నేను వారిలో నేనేం పుట్టిస్తున్నానంటే ఒక నూతన ఆత్మను పుట్టిస్తున్నాను అన్నాడు. ఏమంటే, నూతన ఆత్మ పుట్టిస్తే ఆత్మ లేదా అని ఒక ప్రశ్న మనకు రావచ్చు. ఉందే,
ఏ ఆత్మ ఉంది? అది దురాత్మ ఉంది మనలో. ఆ దురాత్మ ఏం చేసింది? నిన్ను పాపములో పడేసింది. ఆయన ఆజ్ఞలను కట్టలను నెరవేర్చకుండా నిన్ను నన్ను చేసేసి మన హృదయం ఏమైపోయిందో, మాంసం గుండు లేదో, ఏ గుండుందో తెలుసా? హృదయం కఠినమైపోయింది ప్రిలరా. అందుకే కఠినత్వంగా మనం ప్రవర్తిస్తున్నాం, కఠినత్వంగా మనం జీవిస్తున్నాం, కఠినంగా మనం మాట్లాడుతున్నాం, కఠినంగా మనం శిక్షిస్తున్నాం. ప్రిలరా, కట్టుకున్న భార్యే ఏమనాలో తెలియదు నీకు. నువ్వు అన్నాం నీ హృదయం కఠినమైపోయింది గనక, నీ హృదయం పాషాణం అయిపోయింది గనక, నువ్వు ఏమి మాట్లాడుతావు కఠినమైన మాటలు మాట్లాడుతుంటే. ప్రిలరా, ఎదరు వారి కట్టుకున్న నీ భార్య నొప్పించలేదా? కన్న బిడ్డలు నొప్పించలేదా? కన్న తల్లిదండ్రులు నీ మాటకు నొప్పలేదా? కారణం ఏంటంటే నీలో ఒక దురాత్మ ఉంది, చెడ్డ ఆత్మ ఉంది. అది నీ తప్పు కాదు, నీలో నుండి కార్యాలు చేయిస్తుంది సుమా. నిజంగా ఆ ఆత్మ వలనే నీ యొక్క శారీరకంగా నువ్వు బలహీనమైపోయావు. గమనించండి, ఆ ఆత్మ నీలో చెప్పింది నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకున్న ఆస్తి అంతా పోయింది. ఆ ఆత్మ నీలో పనిచేస్తుంది కాబట్టి అక్రమాలు చేయించింది, నీలో అన్యాయాలు చేయించింది, దుర్మార్గాలు చేయించింది. వాటిని చేయటం ద్వారా ఈ రోజున నువ్వు శారీరకంగా నువ్వు పతనం అయిపోయావు, ఆత్మీయంగా నువ్వు పతనం అయిపోయావు. నువ్వు శారీరకంగా ఆత్మీయంగా నువ్వు పతనం అయిపోయి ఈ రోజున ఆ ఆత్మ నీలో చేసిన పనిని బట్టి నువ్వు నీ పరిస్థితి ఎట్లాగుందో ఆలోచన చేయాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నిజంగా మనలోనున్న దేవుడు ఆ ఆత్మను తీసివేస్తున్నాడు. అంటే రాతి గుండు ఉందన్నారు చూసారా? ఆ రాతి గుండు ఎప్పుడైతే తీసేస్తున్నాడో ఈ మనలో ఉన్న ఈ యొక్క చెడ్డ ఆత్మ, ఈ దురాత్మ ఏమవుతుందో తీసా తీసివేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలగండి గాక. ఏమండి తీసివేసి ఏ గుండు ఇస్తానంటున్నాడో? మాంసపు గుండుని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలగండి గాక. మాంసపు గుండు, మాంసపు గుండెను దేవుడు ఇస్తున్నాడు. నా ప్రియులను గమనించండి, అక్కడ ఈ మాంసపు గుండెను తీసివేసి ఏమిస్తున్నాడు తెలుసా? మెత్తటి హృదయాన్ని. మాంసపు గుండెని, మెత్తని, మాంసం అంటే ఎలా ఉంటుంది? మెత్తని స్వభావం, కఠినత్వము పోయింది నీలో. ఎప్పుడొస్తుందో తెలుసా? ఎప్పుడొస్తుందంటే దేవుడు మనకు అనుగ్రహించిన మనలో నూతన ఆత్మ పుట్టాలి. ఆమేన్. ఏ ఆత్మ పుట్టాలండి? నూతన ఆత్మ పుట్టాలి. చూడండి, నూతన ఆత్మ పుట్టినప్పుడు చూడండి, యేసుప్రభు వారి శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసా? ఆయన పేతురు గారు. నా ప్రియులారా, యేసుప్రభు వారితో కూడా ఉన్నాడు ఆయన. యేసుప్రభు అని ఏదైనా అడగాలన్నా యేసుప్రభు అని అడగాలి. ఎవరో మన పేతురు గారు. ఎవండి అతను? అటువంటి పేతురే, నేను దేవుని కొరకు ఏదైనా చేసేస్తాను, నీ కొరకు ఏదైనా చేస్తానన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసు? రేపు నువ్వు కంగారు పడక, ఆవిష్పడకో, కోడి కొయ్యక ముందే నీవు ముమ్మారు ప్రొంగుతావని యేసుప్రభు వారు నా ప్రియులరా పేతురు గారి గురించి చెప్పిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి మరి ముమ్మారు ఆయనలో ఒకసారి చిన్నదానికి సైనికుడు, నువ్వు యేసుప్రభులో శిష్యులు ఒకటంటే ఏమన్నాడు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అయ్యా నువ్వు అక్కడు అంటే అబ్బే కాదు అని ఏం చేశాడండి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియులరా, బొంకలేదా? నిజమేనండి, బొంకాడండి. నువ్వు యేసుప్రభు ఒకడు అంటే కాదని అన్నాడండి. చూడండి, అటువంటి ఆయన యేసుప్రభు వారు చెప్పిన మాటను బట్టి ఏమని ఎరుసలేములో నిలిచి ఉండి 120 మంది మేడగదిలో ఏక మనసుకు ఎడతెగతో ప్రార్థన చేస్తే పిల్లరా ఏం జరిగిందో తెలుసా? 50వ దినం అనగా పెంతుకోస్తు దినాన ఏమని వారు ప్రార్థించుచుండగా ఏమని పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారిని ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారిని కుమ్మరించినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తి కలిగిన కార్యాన్ని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క ఆంతరికమైన జీవితంలో దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డల ఆలోచన చేయండి, ఈ యొక్క సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారి మీదకి దిగి వచ్చిందో, ఏమండి పేతురు గారిలో ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అతనిలో నూతన ఆత్మ ఎప్పుడైతే పుట్టిందో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే జన్మించాడో, పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ఆత్మ వారిలో ఎప్పుడైతే పుట్టిందో ప్రియులారా, ఇప్పుడు అతని మాటలు మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. అతను ప్రసంగ
విధంగా మారిపోయింది. హల్లెలూయా. అతని ప్రవర్తనే మారిపోయింది. చూడండి, ఎవరై ఇప్పుడు వచ్చి అంటున్నారు, ఏయ్ యేసుని చెప్పడానికి వీల్లేదని అంటే, ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారు తెలుసా, అతనిలో నూతన ఆత్మ పరిశుద్ధాత్మ పుట్టింది కనుక మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉన్నాం. ఆ యేసు వచ్చాడో మీరే చంపేశారు, సిలివేశారు, చంపేశారు, మూడో దినాన మృత్యుంజేరి తెలియజేశారు, దానికి మేమే సాక్షులము అని అతడు ధైర్యంగా చెప్పగలిగాడు. నా ప్రియులారా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, నూతన ఆత్మ ఎవరిలో అయితే పుడుతుందో వాళ్ళకి ఏక మనసు వస్తుంది. వారు దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను నా ప్రియులారా అనుచరించి నడవడానికి వారు తమను తాము సంసిద్ధత పరుచుకొని దేవుల్లో నడవడానికి ప్రియులరా ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. ఎవరో తెలుసా అండి, నూతన ఆత్మ పుట్టిన అనుహంలోనికి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజును చాలా మంది దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు, దేవుని వాక్యం వింటున్నారు, చక్కగా ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, గంటల తోడుపడి ప్రార్థన చేస్తున్నారు. మంచిదే. నూతన ఆత్మ జన్మానుభవం మనలోనికి వచ్చిందా? నూతన ఆత్మ మనలో పుట్టిందా? ఈ రోజున పరిశుద్ధాత్మ నీలో పుట్టకుండా, పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా, దేవుని ఆత్మకార్యము నీలో జరగకుండా, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని కొరకు నువ్వు నిలబడలేవు, దేవుని కొరకు సత్య సాక్షిగా నువ్వు నిలబడలేవు, యథార్థంగా ఉండలేవు, నమ్మకంగా ఉండలేవు, దేవుని కొరకు రోషం కలిగిన ఉండలేవు. ఎప్పుడు ఉండగలగో తెలుసా? నూతన ఆత్మ జన్మానుభవం నీలో వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వందరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ టీవీ ముందు కూర్చున్న వాక్యముంటున్న నా ప్రియ సోదరుడు సోదరి, ఇంకా నీ జీవితంలో నువ్వు మందిరానికి వెళుతూ వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ దేవునికి దశమ భాగాలు ఇస్తూ నూతన ఆత్మ పుట్టే అనుభవం గనక నీలో లేకపోతే, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. సుమా, ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మకార్యము మనలో జరగకుండా, ఆత్మకార్యము నీలో జరగకుండా, ఆత్మకార్యము నీలో జరగకుండా నీవు దేవుని కొరకు సాక్షిగా ఉండలేవు. ఇక్కడ అంటాడు, నా కట్టడలను నా విధులను నేను గైకున్నట్లు నేను చేస్తున్నానని దేవుడు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ వాక్యం ఉంటున్న నీతోనే నాతోనే ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనతో అందరితో మాట్లాడుతున్నాడు. సుమా, ఆలోచన చేద్దాం. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? వాక్యపు వెలుగులో నుండి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియులరా, నూతన జన్మ అనుభవంలోనికి మనము రావాలి. ప్రియులరా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనలో దేవుడు ఏం పుట్టిస్తాడండి? ఆయన అందల భయభక్తులు పుట్టిస్తాడు. రెండవదిగా నా ప్రియులరా ఏం పుట్టిస్తాడండి? నూతన ఆత్మను మనలో పుట్టిస్తాడు. నా ప్రియులరా చూద్దాం. ఇంకా మనము చూస్తున్నట్లయితే మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా యెషయా గ్రంథము, ప్రియులరా యెషయా గ్రంథము 57 అధ్యాయములో గనక మనం గమనించినప్పుడు, ఒకసారి 19 వచనంలో మనం చూస్తే, వారిలో నేను కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు. ఏం పుట్టిస్తాడటండి? కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడట. కృతజ్ఞత బుద్ధిని దేవుడు కలగజేస్తాడు. ఏమని కృతజ్ఞత? దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా దేవుని ఎడల మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. కృతజ్ఞత లేకపోతే ప్రిలరా, ఈరోజు నువ్వు నేను కూడా మనం ఆలోచన చేద్దాం. నాలుగోదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం 51 కీర్తన 12 వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నేను రక్షణానందాన్ని, నేను రక్షణానందమును నేను మరలా పుట్టిస్తున్నాను. నిజమే, రక్షణానందం మనలో పుట్టాలి. ప్రిలరా, ఇవి నాలుగు విషయాలు దేవుని బిడ్డలారా మన జీవితాల్లో దేవుడు పుట్టిస్తున్నాడు. ఆలోచన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఈ టీవీ ముందు కూర్చున్న వాక్యమైన బిడ్డల జీవితాల్లో మీరే కార్యమును చేయండి. అద్భుతాలు జరిగించి, ఆశ్చర్యకార్యం జరిగించి మీరే బలపరిచి, ఇవి నాలుగు ఆత్మకార్యాలు వారి యొక్క జీవితంలో మీరు చేసి మీరు నడిపించి సహాయమును దయచేయమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకునుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభువులారి ఇక్కడ కూడిన వరకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.